ఇద్దరిలో ఎవరో ఒకరు పక్క అనుకున్నారు కానీ పార్టీ నాయకత్వం ఐవిఆర్ఎస్ ఆప్షన్ లో విచిత్రంగా ఇద్దరు లేరు వీళ్ళల్లో మీకు నచ్చింది ఎవరు అంటే క్యాడర్ కి పెద్ద పజలే పెట్టింది అధిష్టానం బలిజకైతే మాజీ ఎమ్మెల్యేకి బీసీ అయితే యాదవ నేతకు టికెట్ వస్తుంది అనుకున్న అంచనాలు ఊహాజనితమేనా వారిని వదిలేసి మిగిలిన వారి గురించి ఎందుకు ఆరా తీస్తున్నట్టు నోటాకైనా నొక్కొచ్చంటూ ఒకే వర్గం నుండి నలుగురు పేర్లు ఇవ్వడంలో హైకమాండ్ వ్యూహం ఏంటి ఆ ఇద్దరిలో ఒకరా అధిష్టానం దృష్టిలో మరొకరా తిరుపతి సీటుపై తమ్ముళ్ళు తికమక టెంపుల్ సిటీలో సైకిల్ పార్టీ నుంచి బరిలో ఉండేదెవరు ఈ ప్రశ్నకి జవాబు దొరక్క మొహాలు చూసుకుంటున్నారు తిరుపతి తమ్ముళ్ళు టీడీపీనే బరిలో ఉంటుందా లేదంటే జనసేన తెరపైకొస్తుందా అన్నది మరో ధర్మ సందేహం ఎవరి ప్రయత్నాల్లో వారుండడంతో తిరుపతి టికెట్పై సస్పెన్స్ కొనసాగుతోంది తిరుపతి టికెట్ కోసం ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉండడంతో గెలుపు గుర్రం ఎవరన్న దానిపై కసరత్తు చేస్తోంది టీడీపీ కీలకమైన బలిజ సామాజిక వర్గం నుంచే అర డజన్ మంది పోటీలో ఉన్నారు బీసీ రెడ్డి సామాజిక వర్గం నుంచి మరికొందరు తిరుపతి టికెట్ ఆశిస్తున్నారు పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థి విషయంలో అభిప్రాయాలు సేకరిస్తోంది టీడీపీ అధిష్టానం తిరుపతిలో టీడీపీ అభ్యర్థి ఎవరని క్యాడరంతా ఆసక్తిగా చూస్తుంటే 10 రోజులుగా పార్టీ చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వే తమ్ముళ్లకి పెద్ద పరీక్షే పెడుతోంది పార్టీ శ్రేణులు ఊహించని పేర్లను కూడా ఈ సర్వేలో ప్రస్తావిస్తోంది పార్టీ హైకమాండ్ చంద్రబాబు వాయిస్తో తిరుపతి టీడీపీ అభ్యర్థిగా మీరెవరూ కావాలని కోరుకుంటున్నారంటూ వస్తున్న ఐవీఆర్ఎస్తో కొత్త నాయకత్వం కోసం పార్టీ ఎదురు చూస్తున్నట్లు క్యాడర్కి స్పష్టమవుతోంది ఐవీఆర్ఎస్ లో వినిపిస్తున్న 4 పేర్లు ఒకే సామాజిక వర్గానివి కావడంతో టీడీపీలోని బీసీ వర్గం ఒక్కటవుతోంది అదే టైంలో తిరుపతి టీడీపీ టికెట్ ఆశిస్తోన్న ఇద్దరు కీలక నేతల పేర్లే లేకుండా అభిప్రాయ సేకరణ జరుగుతుండడం పార్టీలో చర్చకు దారితీస్తోంది వెంకటకీర్తి ఊక విజయ్ కుమార్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం జేబీ శ్రీనివాస్ పేర్లపైనే క్యాడర్ అభిప్రాయం అడుగుతోంది అధిష్టానం ఐపీఆర్ఎస్ లో ఆ 4 పేర్లే వినిపిస్తుండటంతో టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఏం జరుగుతుందో పార్టీ తమ్ముళ్లకు అంతుపట్టడం లేదు తిరుపతి టికెట్ రేసులో మొదటి నుంచి కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్ పేర్లు ఐవీఆర్ఎస్ లో వినిపించకపోవడంతో అయోమయంలో ఉంది తిరుపతి టీడీపీ క్యాడర్ సుగుణమ్మ నరసింహయాదవ్ల మధ్య టీడీపీ టికెట్ ఫైట్ నడుస్తోందని ఇన్నాళ్ళు భావించింది క్యాడర్ అయితే ఆ 4 లీడర్లు లేదంటే నోట అంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు పార్టీ పెద్దలు ఐవీఆర్ఎస్ లో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఊక విజయ్ కుమార్ వైపే క్యాడర్ ఓటింగ్ జరిగిందని సమాచారం సుగుణమ్మ నరసింహయాదవ్ల పేర్లు అసలు లేకపోవడంతో నోటా బటన్ని కూడా నొక్కిందట క్యాడర్ బలిజలకు కేటాయిస్తే సుగుణమ్మకు టికెట్ వస్తుందని భావిస్తుండడంతో తిరుపతి టికెట్ బీసీలకు కేటాయించాలని టీడీపీలోని ఆ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది యాదవ్లు ఎక్కువగా ఉన్న తిరుపతిలో నరసింహయాదవ్కి ఛాన్స్ ఇవ్వాలన్న బీసీ నేతల వాదన తెరపైకొచ్చింది మరి తిరుపతి సీటుని సామాజిక వర్గం సెంటిమెంట్ని ఫాలో అయి బలిజలకిస్తారా లేదంటే బీసీలకు ఛాన్స్ ఇచ్చి యాదవ నేతను బరిలో నిలబెడతారా అన్నది అంచనాలకు అందడం లేదు తిరుపతి టీడీపీ టికెట్పై అధిష్టానం కసరత్తు ఎలా ఉన్నా బలిజలు బీసీల మధ్య ఫైట్కి మాత్రం తెరతీసింది